ఉండేదంటే ఒక కులం వారే భగవంతుణ్ణి ఆరాధన చేయవచ్చు అని కొంత మూఢనమ్మకాలు ఉండేవి. ఆ మూఢనమ్మకాలను అన్నిటినీ కూడా తొలగిస్తూ లోకంలో ఏ కులం వారైనా ఏ వర్ణం వారైనా భగవంతుణ్ణి అందరూ ఆశ్రయించి భగవంతుడి దివ్యానుగ్రహం పొందొచ్చు అని లోకానికి ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు అన్నమాట. సంఘంలో కొన్ని సంస్కరణలు చేసి లోకంలో ఉండే ఏ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్క మానవుడు భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి భగవంతుణ్ణి ఆరాధన చేసి భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని లోకానికి చాటి చెప్పిన మహామనీషి భగవద్ రామానుజుల వారు. వారు భూమి మీద అవతరించి 2016వ సంవత్సరంకి 1000 సంవత్సరాలు కావస్తుందన్నమాట. వారు తమిళనాడులో తుండీర మండలం అని చెప్పబడేటువంటి ప్రదేశంలో ప్రస్తుతం శ్రీపెరుంబుదూర్ అంటారు ఆ ఊరిని. ఆ ఊర్లో జన్మించి భారతదేశం అంతా కూడా పర్యటించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా పర్యటించి హైందవ సంస్కృతిని జగద్వ్యాప్తం చేసిన మహానుభావులు భగవద్ రామానుజులు. వారి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా రామానుజుల వారి చరిత్రని అందరికీ కూడా తెలియచేయటం కోసం శ్రీభాష్యకార సిద్ధాంతపీఠ వ్యవస్థాపనాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజయ్యర స్వామి వారు వారి దివ్య మంగళాశాసనాలతో పీఠం కమిటీ మెంబర్లు, ట్రస్ట్ కమిటీ మెంబర్లు రామానుజుల వారి చరిత్రని ప్రజలంతా కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో సంఘ సంస్కర్త భగవద్ రామానుజులు అనే చలనచిత్రాన్ని నిర్మాణం చేశారన్నమాట. ఆ చలనచిత్ర ఆడియో ఆవిష్కరణ 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదిక మాదాపూర్లో జరగబోతుందన్నమాట. ఈ కార్యక్రమానికి అపర రామానుజులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు, అట్లానే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వీరితో పాటు హోంమంత్రి వర్యులు నాయని నరసింహారెడ్డి గారు, ఇక అంతేకాకుండా అనేక మంది పీఠాధిపతులు, ముఖ్యంగా శ్రీభాష్యకార సిద్ధాంత పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజయ్యర స్వామివారు, వీరి ఆధ్వర్యంలో ఎల్లుండి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా మాదాపూర్ శిల్పకళావేదికలో సంఘ సంస్కర్త భగవద్ రామానుజులు ఆడియో ఆవిష్కరణ జరుగుతుంది. స్వామివారి మంగళాశాసనం పొందవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ చలనచిత్ర నిర్ల సూరోజ్ గారు, ఈ చలనచిత్రానికి కిందుకూరి ప్రసాద రామ్మోహన్ రాజు గారు, అధ్యక్షులు అల్లూరి శ్రీరామరాజు గారు సాయంత్రం ఎల్లుండి సాధునాన్ దర్శనం పుణ్యం చేస్తున్నాయి. అటువంటిది ఎల్లుండి సాయంత్రం వేదృష్టం అన్నమాట. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి 1999 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వ్యక్తి రామానుజాచార్యులు. వారు ఆ కాలంలోనే సంఘ సంస్కర్తగా వారు హరిజనులకు ఆలయ ప్రవేశాన్ని కల్పించారు. భగవంతుడు భక్తులకి చేరువలో ఉంటారు, భగవంతుడికి భక్తుడికి ఎలాంటివి అడ్డు రావని నిరూపించారు. అలాంటి ఒక గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి, ఒక గొప్ప సంఘ సంస్కర్త ఆనాటి కాలంలో ఉన్న వ్యక్తిని నేడు వెలుగు చూపడం కోసమని ఈ సినిమాని, చలనచిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇది పూర్తిగా 2.5 గంటల చలనచిత్రం అండి. ఇందులో సంఘ సంస్కర్తగా వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు భగవద్ రామానుజాచార్యుల వారు. అందులో కేవలం మేము సంఘ సంస్కర్తగా వారు చేసినటువంటి కార్యక్రమాల మీదనే సినిమాని తీయడం జరిగింది. ఇది వారి యొక్క సహస్రాబ్ది ఉత్సవాలకి ప్రజలందరికీ కానుకగా శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠము అమృత క్రియేషన్స్ తరపు నుంచి ప్రజలందరికీ కానుకగా రాబోతున్నది. చిన్నజీయర్ స్వామి వారు 200 అడుగుల స్తూపాన్ని నిర్మిస్తూ ఉంటే భాష్యకార సిద్ధాంత పీఠం వారు రామానుజుల వారి చలనచిత్రాన్ని ప్రజలకి బహుమతిగా ఇస్తున్నారు. ఈ చిత్రానికి చక్కటి కెమెరా తోట వెంకటరమణ గారు చాలా చక్కగా 1000 సంవత్సరాల క్రితం ఆ రోజు ఎలా ఉంది అనేది, దాన్ని ఆనాటి నేటివిటీని తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు. దీనికి పిజే నాయుడు గారు సంగీత దర్శకత్వం వహించారు. చాలా అద్భుతంగా దీని సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ విధంగా ప్రతి ఒక్క యూనిట్ సభ్యులందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశామండి. చేసి చాలా చక్కగా సినిమా నిర్మాణం జరిగింది. సినిమా మొత్తం పూర్తయిపోయింది. రేపు ఆడియో విడుదలైన తర్వాత శ్రావణ మాసంలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామండి. అందరికీ ధన్యవాదాలు. అందరూ చూడాలి, కులాలకి మతాలకి అతీతంగా అందరూ చూడాలని చెప్పేసి
నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను, కోరుతున్నాను తప్పకుండా ఇలాంటి సినిమా సక్సెస్ అవుతుందని, సక్సెస్ కావాలి కూడా. ఎస్పెషల్లీ హిందూ మతం గురించి 1000 సంవత్సరాల క్రితమే ఏది దేనికి అతీతంగా, ఎస్పెషల్లీ హరిజనులకు కూడా అంటే టెంపుల్లో ప్రవేశానికి వారు అప్పుడే పూనుకున్నారంటే అది చాలా చాలా గ్రేట్ఫుల్. సో తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడాలని, చూస్తారని. అలానే ఇప్పుడు 30వ తారీఖు ఆడియో ఫంక్షన్ కూడా. సో ఇది గ్రేట్ఫుల్. ఈ మధ్యకాలంలో 8 మంది పీఠాధిపతులు ఒకే స్టేజీ మీద, అలాంగ్ విత్ అవర్ గ్రేట్ సీఎం చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన, అలానే చిన్న జిఆర్ స్వామి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. తప్పకుండా ఇలాంటి ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా సక్సెస్ అవుద్ది. అలానే సినిమాని కూడా అందరూ చూసి సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున థియేటర్ల విషయంలో ఏ మాత్రం ఏది మీకు హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నానండి. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వామి గారు ఎంబడి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సుభిక్షం చేయాలని చెప్పి చిన్నజీఆర్ స్వామి కానీ, తర్వాత రామానుజ స్వామి గారు కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండ్రు. వీరు రామచంద్ర రామానుజ జీఆర్ స్వామి గారి గురించి ఒక నిమిషం చెప్తా. వీరు 16 సంవత్సరాలు 16 మహాలక్ష్మి యాగాలు చేసిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వరంగల్లు, ఆదిలాబాదు, నిర్మల్లు, కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాదు ఈ జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసిండ్రు. ఆ కార్యక్రమం చూసినప్పుడు ఎంతోమంది నాస్తికులు, అస్తికులు చాలామంది హిందూయిజాన్ని ప్రేమించే విధంగా ముందరికి వచ్చిండ్రు. తర్వాత మహాలక్ష్మి యాగం అంటే నా భూతో నా భవిష్యత్తు, భారతదేశంలోటువంటి మొత్తం బంగ్లాదేశు తర్వాత పాకిస్తాన్ సామాన్యులకు అందరిని పిలిపించి ఇక్కడ కార్యక్రమం నిర్వహించినటువంటి వారు రామచంద్ర జీఆర్ స్వామి గారు. వారి పాద పద్మంలోచే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్మించి మన చిన్నజీఆర్ స్వామి గారు 200 అడుగులతోనూ శంషాబాద్లో రామానుజ వారి విగ్రహాన్ని తయారు చేస్తుంటే దానికి ధీటుగా మన భారతదేశంలో రామానుజ వారు చేసిన సంఘ సేవ కర్త ఏం చేసిండు, ఎట్లా చేసిండు అనేది, ఏ విధంగా దళితులకు ఆలయ ప్రవేశాన్ని చేసిండని చెప్పి దాన్ని చూపించనికనే ఈ పెద్ద ఎత్తున ఈ మర్రి జనార్దన్ రెడ్డి గారి యొక్క సత్యమని మరి జమునారెడ్డి గారు ముందరకు వచ్చి ఈ నిర్మాణ కార్యక్రమం చేసి మంజుల నాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సినిమా తీసిండ్రు. ఈ 2.5 గంటలు ఈ సినిమా మనం చూస్తున్నామంటే ఇంకొకసారి మనకు మన భారతదేశము పూర్వమైనటువంటి ముఖ మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా దీన్ని కొంత ఈ ప్రెస్ మీడియా వల్ల చేతుల్లో ఉంది, ఏది సక్సెస్ కావాలన్నా ఏది అన్సక్సెస్ కావాలన్నా ఎలక్ట్కర్త సినిమా తీయాలని మా స్వామివారు మాకు చెప్పారు. మేము దాంతో ఒప్పుకొని ఈ సినిమా చేయాలని ఆయన ఈ అవకాశం ఇచ్చినందుకు మా స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా చిన్న సినిమా అని అందరు అనుకుంటున్నారు, కాదండి, ఇది 2.5 అవర్ సినిమా, అన్ని సినిమాలతో అన్ని హంగులతో తీసిన సినిమా, ఇదంతా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ సినిమా తీసినందుకు నిర్మాతగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నామని భావిస్తూ, ఈ సినిమా ఇది ఒక సంఘ సంస్కర్త, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు అన్నీ తెలియజేయాలని, చరిత్ర తెలియజేయాలని చిన్న ఉద్దేశంతో మా స్వామివారు ఈ సినిమా తీశారు. అక్కడ జిఆర్ స్వామివారు విగ్రహం చేస్తున్నారు, మేము కూడా ఏదో చిన్న ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాము. మీరందరూ ఈ సినిమాకి సహకరించి రేపు ఆడియో రిలీజింగ్ కానీ రేపు సినిమా రిలీజింగ్ కానీ మీరందరూ మీరే ఎంతో ఈ పాత్ర పోషిస్తారు కాబట్టి ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ సహకరించి ఈ సినిమాను మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.